హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? చాలామంది కామెంట్ సెక్షన్లో మేము గ్రామ సచివాలయం ఫైనల్కి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వారందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. సో చాలామందికి ఏంటంటే మేజర్గా ఏమేమి డాక్యుమెంట్స్ ఇప్పుడు రెడీ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఈ నెల 20న రిజల్ట్స్ రాకపోతున్నాయి. సో ఆ లోపు మీరు ఇవి రెడీ చేసుకోకపోతే మీరు ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ డాక్యుమెంట్స్ ఏదో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. మనకి స్టడీ సర్టిఫికేట్ 4th to 10th వరకు ఉండాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి మనకి 4th to 10th అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ మెమో వచ్చేసరికి 10th ఇంటర్ డిగ్రీ, సో 3 కలిగి ఉండాలి ఖచ్చితంగా మనకి. సో గుర్తుపెట్టుకో, 10th ఇంటర్ డిగ్రీ 3 కలిగి ఉండాలి, అన్ని ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలి. సో తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే మీరు ఏదైతే నేను చెప్తున్నాను ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒక జీరాక్స్ సెట్ అనేది తీసిపెట్టుకోండి. సో ఒక జీరాక్స్ సెట్ అనేది తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్డ్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ వరకు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకి ఆల్రెడీ ఎస్ఎస్సీ సర్టిఫికేట్లో ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. సో ఎస్ఎస్సీ సర్టిఫికేట్లోనే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి చూపించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ క్రిమిలేయర్ అని చెప్పేస్తుంది, ఇది ఎవరికి ఇస్తారు, ఓన్లీ బీసీ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. సో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి, ఎవరైతే బీసీ వాళ్ళు ఉంటారో ఎలిజిబిలిటీ. సో ఖచ్చితంగా ఈ యొక్క మనకి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇది లేకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. ఎవరైతే బీసీ వాళ్ళు ఉంటారో, సో అంటే ఇబ్బంది అనేం లేదు, ఉంటే మీకు చాలా బెనిఫిట్ ఇది బీసీ వాళ్ళకి నాన్ క్రిమిలేయర్. అదేవిధంగా మనకి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అంటే విత్ ఐడి మనకి ఏది ఉండాలి, ప్రూఫ్ అంటే విత్ ఫోటో కూడా కలిగి ఉండాలి. ఫోటో లేకుండా తీసుకునే ఐడి ప్రూఫ్స్ మనకి పనికిరావు, ఖచ్చితంగా ఫోటో ఉండాలి. సో ఫోటో అంటే మనకి ఆధార్ ఉన్నదానికిలో ఫోటో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకేముంటుంది, పాన్ కార్డు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఓటర్ ఐడి, ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్ ఇష్యూ చేయబడ్డ. సో వీటిలో ఏది తీసుకెళ్ళినా మీకు సెట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ తీసుకెళ్లే దాంట్లో ప్రకారం ఏంటంటే మీ అప్లికేషన్ ఏ విధంగా నేమ్ ఉందో మీ ఐడి కార్డు నేమ్ కూడా అదేవిధంగా సెట్ చేసుకోండి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా మనకున్నా కానీ ఎన్సీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీటిలలో మీకు కలిగి ఉంటే, సో అవి కూడా ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు దీంతో పాటు జత చేసుకొని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ప్రతి ఒక్కరు రెడీ చేసుకోండి. మీరు ఒకవేళ ఇందులో ఏమన్నా మిస్ అయినట్టయితే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.